మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల పైన అలానే సీట్ల సర్దుబాటు పైన ఒక స్పష్టత వచ్చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక కూటమిగా, ఒక త్రైపాక్షిక కూటమిగా ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. అలానే 21 స్థానాలకి, ముందుగా 21 సీట్లలో జనసేన పార్టీ అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతుంది. అలానే 3 లోక్సభ స్థానాల్లో బరిలో దిగుతుంది అనేది అధికారికంగా జనసేన పార్టీ అధినేత ప్రకటించారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా క్రమక్రమంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం, దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ నాయకత్వం కూడా నిర్ణయాలు తీసుకోవడం చకచకా జరిగిపోయి, ఈ నేపథ్యంలో 21 అసెంబ్లీ స్థానాలకి జనసేన పార్టీ బరిలో దిగడం మాత్రం ఖరారైపోయింది. ఇంకా చెప్పలేము, చివరి నిమిషంలో మళ్ళీ ఏమైనా ఎడిషన్స్ జరగవచ్చు, డిలీషన్స్ జరగవచ్చు అనేటువంటి చర్చ కూడా అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే 21 సీట్లకు సంబంధించి జనసేన ఒక పక్క ప్రణాళికతో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఆ 21 సీట్లు ఏవి, ఎక్కడెక్కడ జనసేన పార్టీ బరిలో దిగబోతుంది, అలానే జిల్లాల వారీగా లోక్సభ స్థానాల వారీగా చూస్తే ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీట్ల విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించేసింది అధికారికంగా. ఎందుకంటే మొదట ప్రకటన చేసినటువంటి సందర్భంలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో దిగబోతున్నట్టుగా జనసేన పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో 5 స్థానాలకి అభ్యర్థుల్ని నేరుగా ప్రకటించినటువంటి పరిస్థితి. దీనిలో విజయనగరం జిల్లాకు సంబంధించిన నెల్లిమర్లలో లోకం మాధవి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి, అంటే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గంలో కొనతల రామకృష్ణ బరిలో దిగుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో పంతం నానాజీ అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ ఖరారు చేసింది. ఇక రాజానగరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ బరిలో దిగుతున్నారు. ఈ అలానే తెనాలి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ పిఎస్సి చైర్మన్ సీటు ఖరారైంది. తర్వాత తాజాగా నిడదవోలుకు సంబంధించి కందుల దుర్గేష్, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కందుల దుర్గేష్ బరిలో దిగుతున్నారు. మొత్తం 6 సీట్లు ఓవరాల్గా 24 అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ 24 ఇప్పుడు 21 అయినటువంటి నేపథ్యంలో 6 ప్రకటించిన తర్వాత మిగతా 15 సీట్లు ఏంటి అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఆ సీట్లు ఏమేమి ఉన్నాయి, ఏ ఏ ఆప్షన్స్ జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, అలానే జనసేన పార్టీ అధిష్టానం అధినాయకత్వం ప్రధానంగా ఏ సీట్లపైన ఫోకస్ పెట్టిందో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 6 సీట్లు తీసేసిన తర్వాత ఈ 15 సీట్ల లెక్క ఒకసారి చూస్తే పెండింగ్ లిస్ట్గా ఈ 15 సీట్లని మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇందులో కూడా కొన్ని నియోజకవర్గాల విషయంలో, ఇంకా ఎందుకంటే నంబర్ ఒక కన్క్లూజన్ వచ్చినప్పటికీ కొన్ని కొన్ని నియోజకవర్గాల విషయంలో బీజేపీ ఇప్పటికీ కూడా తన వాదనను వినిపిస్తుండడానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో ఆ పార్టీ గెలిచి ఉండడం కానీ ఆ పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గం అయి ఉండడం కానీ, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని చోట్ల ఇంకా ప్రతిపాదనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజోలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. రిపబ్లిక్ డే రోజున RRR ఫార్ములా పేరుతో రాజోలు రాజానగరం సీట్లు జనసేనవే అనేటువంటి డిక్లరేషన్ అప్లై ఇచ్చింది. అయితే అభ్యర్థి విషయంలో ఇప్పటివరకు జనసేన పార్టీ జాబితాలో చోటు కల్పించలేదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా బొంతు రాజేశ్వరరావు, గతంలో గత 2 ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి జనసేన పార్టీలోకి వచ్చారు. అయితే గ్రౌండ్లో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈయన అభ్యర్థిత్వం అందరికంటే కూడా టాప్ లిస్ట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే వరప్రసాద్ అభ్యర్థిత్వం కూడా, ఆయన మరొక అభ్యర్థి కూడా ఉన్నారు, డాక్టర్ రాపాక రమేష్ అభ్యర్థిత్వం పైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఎక్కువ కంటెస్ట్ పోటీ వీళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి అధికారికంగా ఒక పేరు అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట చెబుతున్నారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం పిఠాపురం, జనసేన కోటాలోకి 100% వెళ్ళేటువంటి నియోజకవర్గం. అయితే ఇక్కడ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పోటీలో దిగుతారనేటువంటి ప్రచారం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి బరిలోకి దిగేటువంటి ఛాన్సెస్ ఉన్నమాట. వాస్తవం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ బరిలో దిగితే గనక పిఠాపురం నుంచే బరిలో దిగుతారనేటువంటి చర్చ జరుగుతుంది. మరోవైపు నుంచి కాకినాడ లోక్సభ బరిలో దిగుతారనేటువంటిది, ఒకవేళ 2 సీట్లలో పోటీ చేస్తారా, ఒకటే ఛాయిస్గా తీసుకుంటారనేది ఇంకా పవన్ కళ్యాణ్ అధికారికంగా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచే ఉంటుంది. ఇక ఇవి రెండు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. ఇక తర్వాత చూస్తే నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి అది పూర్తిగా జనసేన పార్టీకి
పట్టున్నటువంటి నియోజకవర్గం చర్చ జరుగుతుంది. బొమ్మిడి నాయకర్ అక్కడి నుంచి చాలా కాలంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అగ్నికుల క్షత్రియులకు సంబంధించినటువంటి నాయకుడు, సీటు ఆయనకి ఇవ్వడానికి అవకాశం అయితే ఇటీవల కొత్తపల్లి సుబ్బారాయుడు అంటే సీనియర్ రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ టైంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆయన ప్రజారాజ్యం పార్టీలో కూడా చేరినటువంటి అనుభవం ఉంది. ఈ మధ్య ఆయన జనసేన పార్టీలో న్యూ జాయినింగ్ కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదా బొమ్మిడి నాయకరికే ఇస్తారా? ఏదైనా సీటు మాత్రం జనసేన కోటాలకు వచ్చేటువంటి సీటు నర్సాపురం నియోజకవర్గం సీటు. ఇక తాడేపల్లిగూడెం మరొక ముఖ్యమైనటువంటి సీటు. అయితే తాడేపల్లిగూడెంకి ఒక చిన్న హిస్టరీ ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే కనుక 2014 ఎన్నికల్లో ఇది బీజేపీ కోటాలో ఉన్నటువంటి సీటు. కాబట్టి బీజేపీ ఈ సీటు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జనసేన కలిసి వచ్చేటువంటి పాయింట్ కూడా మరొకటి ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి 2014 ఎన్నికల్లో మాణిక్యాలరావు గారు పోటీ చేసి ఆయన గెలుపొందారు. అక్కడి నుంచి ఆయన మంత్రి కూడా అయ్యారు, దేవాదాయ శాఖ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఇటీవల కాలంలో మరణించారు, కాబట్టి బీజేపీకి అక్కడ బలమైనటువంటి అభ్యర్థి మరొకరు లేరు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక జనసేన పార్టీకి సంబంధించి బొలిశెట్టి శ్రీనివాస్, గతంలో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి నాయకుడు, జనసేన పార్టీ యాక్టివిటీ ఇటీవల జరిగినటువంటి ఉమ్మడి బహిరంగ సభను కూడా క్రియాశీలంగా నిర్వహించినటువంటి నాయకుడు. సో తాడేపల్లిగూడెం సీటు మ్యాక్సిమం జనసేన పార్టీ కోటాలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. 99% బొలిశెట్టి శ్రీనివాస అభ్యర్థి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం, ఇక విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు. ఆల్రెడీ ఒక నియోజకవర్గాన్ని అనౌన్స్ చేశారు అనకాపల్లికి సంబంధించి. మిగతా 3 నియోజకవర్గాలు లెక్క తీస్తే కనుక పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే ఆయన బరిలో దింపేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీ సీటుగా పెందుర్తి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అక్కడ ఉన్నటువంటి బలాబలాల ప్రకారం కూడా ప్రస్తుతం పెందుర్తిని జనసేన కేటాయించడానికి టీడీపీ సుముఖంగానే ఉంది. ఇంకా విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఆయన పైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. పార్టీ మారినటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి నాయకుడు, విశాఖ సౌత్ నుంచి ఆయన బరిలో దిగేటువంటి అవకాశం ఉంది. ఇక యలమంచిలి నియోజకవర్గం గతంలో జనసేన ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గం, ఇక్కడ కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. సుందరపు విజయ్ గత ఎన్నికల్లో పోటీ చేశారు, మంచి ఓటు బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఆయన సోదరుడు సతీష్ కూడా జనసేన పార్టీలో చేరారు, కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి యలమంచిలి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. ఇది విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాల జాబితా. ఇక అమలాపురం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం కోనసీమ జిల్లా పరిధిలో ఉంది. అమలాపురం నియోజకవర్గం కూడా జనసేన పార్టీ కోటాలోనే ఉండడానికి 100% అవకాశం ఉంది. జనసేన పార్టీ నుంచి శెట్టిపత్తుల రాజబాబు, ఇక్కడ ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు 3 నలుగురు, బట్ శెట్టిపత్తుల రాజబాబు క్యాండిడేట్ పైన ఎక్కువ ఆసక్తి ఉంది. గత ఎన్నికల్లో కూడా ఆయనే బరిలోకి దిగారు, మంచి ఓటు బ్యాంక్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ వరకు ఉమ్మడి తూర్పుగోదావరి, అలానే పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాలు చూస్తే కనుక 8 నియోజకవర్గాలు ఈ పరిధిలోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే విశాఖ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఉన్నటువంటి అభ్యర్థిత్వాలు 8 సీట్లు ఇక్కడే కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. దీనిపైన జనసేనకు ఒక క్లారిటీ ఉంది. ఇక కృష్ణా జిల్లాకి సంబంధించి, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గం బండిరెడ్డి రామకృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఇది జనసేన కోటాలోకి వచ్చేటువంటి నియోజకవర్గం, ఎందుకంటే కృష్ణా జిల్లాలో 3 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాలకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. 3 నియోజకవర్గాల్లో అవినగడ్డ ఒకటి, కైకలూరు బీజేపీ కోటాలోకి వెళ్తుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఇక విజయవాడ వెస్ట్ కూడా జనసేన కోటాలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కాబట్టి ఇక మిగతా లిస్టులో ఒకసారి చూస్తే కనుక ఒక్కొక్క నియోజకవర్గం కింద పశ్చిమ గోదావరి నుంచి, అలానే మరొక 2 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలవరం నియోజకవర్గం ఒకటి, భీమవరం నియోజకవర్గం ఒకటి, రెండు కూడా కీలకమైనటువంటి నియోజకవర్గాలు. పోలవరంకి సంబంధించి జనసేన పార్టీ తన కోటాలో తీసుకుంటుంది. ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది, ఇక్కడి నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలి. ఆల్రెడీ అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది. పోలవరం సీటు కూడా జనసేన కోరుతుంది. ఇక భీమవరంకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనేది ఇప్పటివరకు అనుకుంటున్నటువంటి అంశం. అయితే తాజాగా జరిగినటువంటి అప్డేటు, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి. ఇంకా ఆయన అధికారికంగా ఏమీ చెప్పలేదు కాబట్టి భీమవరం కాన్స్టిట్యున్సీని కూడా
జనసేన కోటాలో మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పోలవరం భీమవరం కి సంబంధించినటువంటి లెక్క ఇది. ఇక్కడ మొత్తంగా చూస్తే కనుక ఈ నియోజకవర్గాలను కొంచెం బ్లాక్ లో పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం బీజేపీ కోరుతున్నటువంటి నియోజకవర్గాలు కూడా కావడం వల్లనే ఏది ఫైనల్ చేస్తారనేటువంటి అంశం పైన ఒక రెండు రోజుల సమయం పడుతుందని పార్టీ నాయకులు చెప్తారు. అయితే ముందుగా రిలీజ్ చేస్తే 5-6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాతో 5 నుంచి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాతో జనసేన పార్టీ ఒక లిస్ట్ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఆ నేపథ్యంలో చూస్తే కనుక మనకి ఇక్కడ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఆల్మోస్ట్ నియోజకవర్గాలు అన్నీ ప్రకటించేసినటువంటి పరిస్థితి 3 నియోజకవర్గాలు మినహా అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఒకటి దర్శి, మరొకటి గిద్దలూరు చీరాల నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. గిద్దలూరు చీరాల దర్శి ఈ 3 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో ఎక్కడ కూడా ప్రకటన జరగలేదు. అలానే చీరాల నియోజకవర్గం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో దర్శి గిద్దలూరులో ప్రధానమైనటువంటి ఆప్షన్గా దర్శి నియోజకవర్గాన్ని జనసేన పార్టీ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అలానే జనసేన పార్టీలో అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో పాటు కొత్తగా కొన్ని చేరికలు జరుగుతాయి. సామాజిక వర్గ ఈక్వేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని చూస్తే కనుక మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారసులు జనసేనలోకి వస్తారని ఒక చర్చ జరుగుతుంది. లేదంటే వాళ్ళు టీడీపీలో జాయిన్ అవడం ద్వారా చీరాల నుంచి బరిలో దిగుతారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కానీ ఒక నియోజకవర్గం అందులో ఎక్కువ శాతం దర్శి నియోజకవర్గం జనసేన కోటాలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దర్శి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చూస్తే కనుక దర్శి నియోజకవర్గాన్ని మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవి కూడా కొంత కాంప్లికేటెడ్ నియోజకవర్గాలుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో ముందుగా కనిపిస్తుంది విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ. పోతిన మహేష్ జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు. ఈ సీటు కంపల్సరీ జనసేన తీసుకునేటువంటి ఆలోచనతో ఉంది. అయితే బీజేపీ కూడా ఇక్కడ గతంలో 2014 జరిగినటువంటి ఈక్వేషన్స్ రీత్యా బీజేపీ ఈ సీటుని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన అధినేత మొత్తం షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంబంధించి అంతా విశ్లేషణ చేసిన తర్వాత ఫైనల్ షార్ట్ లిస్టులో ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి నియోజకవర్గాల జాబితాలో విజయవాడ వెస్ట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీని ప్రత్యామ్నాయంగా మరొక నియోజకవర్గం బీజేపీకి కేటాయించేటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గం పైన కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బీజేపీకి అంటే తిరువూరుకి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ మార్పులు చేర్పులు అడ్జస్ట్మెంట్స్ ఏమైనా జరుగుతాయా అనేటువంటి ఒక ఆసక్తి కూడా ఉంది. బట్ విజయవాడ వెస్ట్ వదులుకోవడానికి మాత్రం జనసేన పార్టీ సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఇది కూడా జనసేన 15 నియోజకవర్గాల పెండింగ్ జాబితాలో మనం ఒక నియోజకవర్గంగా పరిగణించవచ్చు. ఇక అనంతపురం అర్బన్ నియోజకవర్గం పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. బీజేపీ ఈ సీటు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ వరుణ్ ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భవానీ రవికుమార్ అని ఒక ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే పెండియాల శ్రీలత అని మహిళా కేటగిరీలో కనుక ఆమె కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనంతపురం అర్బన్ కూడా జనసేన కోటాలో ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఇక ఫైనల్గా తిరుపతి నియోజకవర్గం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనేటువంటి డిస్కషన్ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఎవరో ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేస్తారని ఆల్రెడీ లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి కిరణ్ రాయల్ గత 5 సంవత్సరాలుగా పార్టీని నియోజకవర్గాన్ని నమ్ముకుని అక్కడే సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి సెంటిమెంట్ పరంగా చూస్తే కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ నుంచి చిరంజీవికి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కాబట్టి తిరుపతిలో జనసేనే బరిలో దిగాలనేటువంటి పట్టుదలతో ఉంది. సేమ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ మళ్ళీ అదే వస్తుంది. జనసేనతో పాటు బీజేపీ కూడా ఈ సీటు కావాలనేటువంటి చర్చ పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ జనసేన అధినేత మాత్రం ఓవరాల్గా అన్నీ పరిశీలించిన తర్వాత మొత్తం 21 నియోజకవర్గాల్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. ఫైనల్ లిస్ట్ మ్యాక్సిమం ఇదే ఉండే అవకాశం ఉంది. మార్పులు చేర్పులు లేకుండా ఈ నియోజకవర్గాల్లో దేన్ని వదులుకోవడానికి సంసిద్ధంగా లేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేటువంటి సమాచారం వస్తుంది. ఆ నేపథ్యంలో ఒకసారి నియోజకవర్గాల జాబితాను చూద్దాం. ఆల్రెడీ అనౌన్స్డ్ క్యాండిడేట్లుగా చూస్తే కనుక ఫస్ట్ నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, తెనాలి, నిడుదవోలు వీటిలో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఇవన్నీ కూడా ఫిక్స్ అయిపోయినటువంటి నియోజకవర్గాలు. ఇక తర్వాత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాన్ఫ్లిక్ట్ లేని నియోజకవర్గాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. రాజోలు,
పిఠాపురం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, పెందుర్తి, విశాఖపట్నం, యలమంచిలి, అమలాపురం, అవనిగడ్డ, వీటితో పాటు దర్శి, పోలవరం, భీమవరం విషయాల్లో కూడా పెద్దగా బీజేపీ నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటువంటి వాతావరణం లేదు. అలానే బీజేపీ కూడా ఈ నియోజకవర్గాల విషయంలో పెద్ద పట్టు విడుపులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు అనేది అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం. ఇక అభ్యర్థిత్వాల విషయంలో మాత్రమే జనసేన పార్టీ అంతర్గత కసరత్తు చేస్తుంది. ఎవరిని ఫైనల్ చేయాలి, అక్కడ ఆర్థికంగా ఎదుర్కొనేటువంటి క్రమంతో పాటు ఎన్నికల ప్రక్రియలో కాస్త అనుభవశీలత ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వాలి, లేదంటే వైసీపీ నాయకత్వాన్ని ఎదుర్కోవడం కష్టం అనేటువంటి అభిప్రాయంతోనే ఒకటికి రెండు సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాల మీద సమీక్షలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన మూడు నియోజకవర్గాలను కూడా మనం పరిశీలిద్దాం. విజయవాడ వెస్ట్, అనంతపురం అర్బన్, తిరుపతి, ఈ మూడు నియోజకవర్గాల విషయంలో బీజేపీ నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు, అలానే బీజేపీకి ఇవ్వబోయేటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి నియోజకవర్గాలు. ప్రత్యామ్నాయ నియోజకవర్గాలపైన నిన్నటికి నిన్నే దానిపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అలానే రాయలసీమ జిల్లాల్లో బీజేపీ ఇప్పటికే మూడు నాలుగు నియోజకవర్గాలను షార్ట్ లిస్ట్ చేసుకుని ఉన్న నేపథ్యంలో రాయలసీమ కంటే దక్షిణ కోస్తా మీద ఈసారి ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో బీజేపీ నరసరావుపేట లాంటి స్థానాల్లో కూడా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రత్యామ్నాయ నియోజకవర్గాలు వేటిని తీసుకోవాలనేటువంటి విషయంలో ఒక చర్చ జరుగుతుంది. సో ఫైనల్గా మనం చూస్తే కనుక జనసేన పార్టీ పోటీ చేయబోయేటువంటి ఫైనల్ లిస్టు ఇదే అనేటువంటి సంకేతాలు జనసేన పార్టీ నాయకత్వం చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మొత్తంగా ఒక 10 నియోజకవర్గాలు 5-6 నియోజకవర్గాలు అఫీషియల్గా అనౌన్స్ చేసి ఉన్నటువంటి నేపథ్యంలో 10 నియోజకవర్గాలని షార్ట్ చేయడం ద్వారా 10 నియోజకవర్గాలకు సంబంధించి అంటే వివాదం లేనటువంటి 10 నియోజకవర్గాలు 12 నియోజకవర్గాలు ఎలాంటి వివాదాలు ఉండే అవకాశం లేని పరిస్థితి ఉంది. 3 నియోజకవర్గాల్లో కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 10 నియోజకవర్గాలతో మూడో లిస్టు ఆల్రెడీ సెకండ్ లిస్ట్ని రిలీజ్ చేశారు. ఓన్లీ నిడదవోలు మాత్రమే ఉన్నటువంటి లిస్టు ఒకటి ఉంది. సో మూడో లిస్టుగా ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాల జాబితాని జనసేన పార్టీ విడుదల చేయడానికి 1-2 రోజుల్లో విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.